తెలంగాణ స్కూల్స్ రీఓపెనింగ్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో ఆన్లైన్ తరగతులే జూలై 1 నుంచి 9th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులకి ఓన్లీ ఆన్లైన్లో క్లాసెస్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. వీరికి ప్రత్యక్ష బోధన లేకుండా, అంటే స్కూల్స్కి వెళ్లకుండా డైరెక్ట్ ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ వినేలా వెసులుబాట్లు అయితే కల్పిస్తున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. జూలై 1 నుంచి పునఃప్రారంభం కావాల్సిన ప్రత్యక్ష తరగతి బోధన వాయిదా పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాల ప్రారంభంపై ఉపాధ్యాయ సంఘం నేతలకు స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి. ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం కేసీఆర్ని ప్రగతి భవన్లో కలిసి కొన్ని రోజుల పాటు ప్రత్యక్ష తరగతులను వాయిదా వేసి ఆన్లైన్ తరగతులు కొనసాగించాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. దీనికి సీఎం స్పందిస్తూ స్కూళ్ల ప్రారంభంపై ఇప్పుడే తొందర అవసరం లేదని, మరికొన్ని రోజులు వేచి చూద్దామని వారితో చెప్పినట్లు పేర్కొనడం జరిగింది. ఈ వైరస్ నేపథ్యంలో జూలై 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే పాఠశాల స్థాయిలో 9th 10th తరగతుల విద్యార్థులకు మాత్రమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించేలా సీఎం కేసీఆర్ గారు విద్యాశాఖ మంత్రి శబ్దా ఇంద్రారెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక జూనియర్ కాలేజీలతో పాటుగా డిగ్రీ విద్యార్థులకు సైతం ఆన్లైన్లోనే క్లాసులు బోధన జరిగే అవకాశం అయితే ఉంది. పాఠశాలలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతూ ఉండడంతో రోజు సగం మంది ఉపాధ్యాయులు మాత్రమే విధుల్లోకి హాజరు కానున్నారు. స్కూళ్లలో ఆన్లైన్ క్లాసులకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని శబ్దా ఇంద్రారెడ్డికి సీఎం ఆదేశించినట్లయితే తెలిసింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జూలై 1 నుంచి 9th క్లాస్ వారికి 10th క్లాస్ వారికి ఆన్లైన్ తరగతులు అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇక ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, వీళ్ళకి కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ స్టార్ట్ చేసేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక 1 to 5th వరకు కూడా ఈ ఏడాది మళ్ళీ స్కూల్స్ డౌట్గానే చెప్పుకోవచ్చు. ఇక 6th 7th 8th క్లాసెస్ మాత్రము 16 నుంచి ఓపెన్ చేసేందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇదండి తెలంగాణలో స్కూల్స్ మరియు కాలేజెస్ రీఓపెన్ గురించి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.